Minister. Fine. Please, please. Matter, matter. Chap, chapan. Adhyaksha, sabhyudochi, Bhagavad Gita gurinchi, Quran gurinchi, Bible gurinchi pedda adhyaksha. Avunu adhyaksha. Nenu edaithe ennikallo మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ప్రారంభపెట్టారు. ఇదే మా భగవద్గీత, ఇదే మా భగవద్గీత. దీని ప్రకారం నేను చెప్పిన మాటని నూటి మూడు శాతం ఏ ఒక్కటి కూడా పొల్లిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాల పరిమితి, కాల పరిమితులు చేస్తారు అధ్యక్ష. గత ప్రభుత్వాలు కూడా చేశాయి అధ్యక్ష, కానీ ఏవో ఒకటో రెండో చేశాయి, కానీ 99.9% చేయలేపాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 52 నెలలు కూడా నిండలేని పక్షం ఈ లోపలే ఇవన్నింటినీ కూడా 90% ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఈ బాధ్యతలో ఏం చెప్పారో ఆ సోదరుడు కూడా తెలిసిన అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏం చెప్పారు, ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాము, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలందరితో ఆశీర్వాదంతో మే ఆయన 8వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అధ్యక్ష. ఆయన మే 30 జూన్ 8వ తారీఖు నాడు మనం జూన్ 8వ తారీఖు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తాం అధ్యక్ష. అదే జూన్ 8ని ప్రమాణ స్వీకారం చేస్తాం అధ్యక్ష. మీ అందరం కూడా వచ్చిన మే ఏదైతే ఎన్నికల్లో చెప్పినా, ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పినా ఆ తేదీ ఏదైతే ఉందో ఇది వచ్చే సంవత్సరం నుంచి న్యాయంగా ఇవ్వాలి అధ్యక్ష. కానీ ఈ రైతుల తాలూకా ఈ కష్టాన్ని రైతుల తాలూకా స్థితి దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఆయన ఆలోచన అధ్యక్ష, ఏదైతే రాజశేఖర గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపించుకుందో, రైతు ఎప్పుడు కూడా పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదు అనేది ఆయన ఆయాసం అధ్యక్ష. కాబట్టి ఆయాసంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రైతుకి మేలు చేయాలని ఉద్దేశంతోనే వచ్చే నెలలో వచ్చే సంవత్సరం ఇవ్వాల్సిన మే నెలలో ఇవ్వాల్సిన దాన్ని ముందుగా రీఫోన్ చేస్తూ ఈ వచ్చే నెల 15వ తారీఖు నుంచే రబీకి ఇది అందుబాటులో రావాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆయన చెప్తున్నాడు అధ్యక్ష, ఇది అట్టా సంఘాన మేము వచ్చేందుకు ముందు ఒక కార్యక్రమాన్ని పెట్టాము, ఆ కార్యక్రమంలో వచ్చి ఎప్పుడు పెట్టారు అధ్యక్ష, గత ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జనవరి నెలలో 1000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష, ఫిబ్రవరి నెలలో ఇంకో 2000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అది వాస్తవం కదా, అడిమల్ ఇంకో కాదు ఇన్పుట్స్ ఈ అవునా కదా అధ్యక్ష ఇచ్చింది వాళ్ళు చేసింది అది ఆ కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష, ఏదైతే మాట చెప్పామో ఎన్నికల్లో అవన్నీ కూడా 12,500 రూపాయలు కాకుండా అధ్యక్ష, మళ్ళీ ఏదైతే 0 వడ్డీకి మరి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అధ్యక్ష. గత మన శాసనసభలో డిస్కషన్ చూసాం అధ్యక్ష, సో ఈ 0 వడ్డీకి గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎలా నీరు కార్చిందో, ఏ విధంగా చేసిందో, ఇవ్వాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉంటే 600 కోట్ల రూపాయలు ఇచ్చి చేదుర్కొని మేమెంతో ఇచ్చామని గొప్పగా చెప్పుకొని మళ్ళీ దానికి పెద్ద పెచ్చగా ప్రివిలేజ్ మోషన్ అంటూ మళ్ళీ ముందుకొచ్చి మరి భంగమైపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ ఆలోచన రైతు తాలూకా శ్రేయస్సు, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అధ్యక్ష. రైతు పక్షపాత, రైతుకి ఏ విధంగా మేలు జరుగుతుందంటే ఆ మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఆ నేపథ్యంలో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష, అందుకే ఇవాళ 12,500 రూపాయలు రేపు 15వ తారీఖు ఇవ్వడమే ఇస్తున్నాం అధ్యక్ష. వారు చెప్పారు అధ్యక్ష, వారు ఇచ్చేందు రైతులకు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. కౌలు రైతుల గురించి చెప్పిన ఆలోచించారు అధ్యక్షులు, కౌలు రైతు శ్రేయస్సు గురించి చెప్పిన ఆలోచించారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ కౌలు రైతుల్ని ఆ దృష్టిలో పెట్టుకుని కౌలు రైతుకు కూడా మేలు జరగాలని, కౌలు రైతుకు కూడా మేలు జరగని ఆలోచన చేసి ఆలోచన చేసి ఆ రైతు కోసం 11 నెలలకి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసింది అధ్యక్ష. ఆ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే రైతుకు వచ్చిన ప్రభుత్వం చూసిన సహాయాలు ఏమైతే ఉంటాయో, అది ఇన్పుట్ సబ్సిడీ అయినాయండి, లేదు రైతు భరోసా అయినాయండి 12,500 రూపాయలు, లేదు 0 వడ్డీకి రుణం తెచ్చుకోవడం అయ్యండి, లేదు వాళ్ళు కడుతున్న ఇన్సూరెన్స్కి మరి ప్రభుత్వమే పూర్తిగా కూడా చెల్లింపులు చేసి, ఇంతకుముందు ఇన్సూరెన్స్ వచ్చి రైతు పంట నష్టపోతే కరువు వస్తే కాటకం వస్తే అసలు
పట్టించుకోవడం రాదు లేడు అధ్యక్ష. కొంతమంది రైతుకు అవగాహన లేక ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయారు అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళకి వెసుబాటు లేక చేసుకోలేకపోయారు అధ్యక్ష. ఈ ప్రభుత్వాలా కాకుండా ఆ రైతుకు వచ్చి అవగాహన లేకపోయినా, ఆ రైతుకు వచ్చి మా ఆర్థిక పరిస్థితి అనుకున్నా, మొత్తం పంటకు వచ్చి ఏదైతే రైతు ద్వారా వేసిన పంటలు ఉంటాయో ఆ పంటకి మరి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టాలని నిర్ణయం తీసుకుంటే, రైతులు ఆదుకోవడానికి ఇచ్చి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రైతులతో ఆలోచన చేసుకుని ఇక విత్తనాల గురించి మాట్లాడారు అధ్యక్ష. విత్తనానికి ఎవరు అధ్యక్ష? విత్తనాల వల్ల లోపమైంది. ఖరీఫ్లో ఎప్పటి నుంచి విత్తనాలు తీసుకుంటారు అధ్యక్ష? ఖరీఫ్ పంట అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు దానికి ఇండెంటించుకొని అవి ప్లేస్మెంట్ చేసుకొని పరిస్థితి అధ్యక్ష. జనవరి నుంచి మరి ఫిబ్రవరి మార్చిలో ఎవరు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో అధికారంలోను ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష? ఆలోచన చేశారు అధ్యక్ష? విత్తన కంపెనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు అధ్యక్ష. సుమారు 500 రూపాయలు చిరుక బకాయిలు ఉండడం వల్ల విత్తన కంపెనీలు వచ్చి ఆ విత్తనాలను వచ్చి సంపాదన చేయడానికి నిరాకరించే అధ్యక్ష. ఆ తప్పు వచ్చి మరి ఆ పాపాన్ని కూడా ఇవాళ మేము మోస్తాం అధ్యక్ష. అలాంటివి కాకుండా అందుకే సమగ్రమైన విత్తన విధానాన్ని రాబోయే 5 సంవత్సరాలు తేవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆలోచన చేసి కార్యక్రమాన్ని రూపొందించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. అందుకే ఇవాళ కోల్డ్ చట్టం ఇవాళ రైతుకే కాకుండా రైతుతో పాటు కౌలు రైతు కూడా ఈ 1,200 రూపాయలు అందాలనే నిర్ణయం తీసుకుని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. సుమారు 64 లక్షల మందికి అధ్యక్ష. ఇంతకుముందు వాళ్ళ పథకం పెట్టే 1,000 రూపాయలు ఇచ్చారు చూస్తే అధ్యక్ష, అది ఎంతమందికి ఇచ్చారు అధ్యక్ష? 46 లక్షల మందికి ఇచ్చారు. మరి మిగతా 20 లక్షలు 15 లక్షల మంది మరి ఏమయ్యారు అధ్యక్ష? కాబట్టి వాళ్ళ రైతుకి కోళ్ళ రైతుకి సమానంగా రైతు అనేవాడు ఎవరికైనా సరే మనం ఇస్తుందో వచ్చి ఈ ప్రభుత్వం వల్ల రైతు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతం మీ ద్వారా ఇంకోసారి గౌరవ సభ్యుడికి తెలియజేస్తున్నాను.